తర్వాత నెక్స్ట్ కమింగ్ టు దిస్ షెల్ దీని యొక్క షెల్ చూడండి షెల్ అనేది అవుట్ సైడ్ ఏర్పడి ఉన్న భాగం షెల్ అనేది అవుట్ సైడ్ సర్ఫేస్లో ఉన్న పార్ట్నే హార్డ్ పార్ట్ని ఏమంటారు అంటే షెల్ అంటారు ఓకే మరి ఈ షెల్ ఏ విధంగా ఏర్పడుతుందో చూడండి ఇప్పుడు ఈ షెల్ అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడి ఉంటుంది ఓకే దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేట్తో ఏర్పడి ఉంటుంది దాంతోపాటు సిలికా అనేది ఉంటుంది అయితే ఈ యొక్క అవుట్ సైడ్ సర్ఫేస్లో ఏర్పడుతున్న ఈ షెల్లో మ్యాక్సిమం హై అమౌంట్ కాల్షియం కార్బోట్ కార్బొనేట్ ఉంటుంది వెరీ లిటిల్ అమౌంట్ మెగ్నీషియం సల్ఫేట్ సిలికా అనేది ఉంటుంది అయితే ఇంకా రెండో పాయింట్ చూసుకుంటే షెల్ అనేది దీనికి ప్రొటెక్టివ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది జనరల్గా బాడీ మన బాడీ మీద స్కినే విధంగానో దీనికి కూడా షెల్ అది ఆ విధంగా ప్రొటెక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది అయితే ఈ సెల్ అనేది ఏం చేస్తుందంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఫామ్ చేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఈ సెల్ అనేది ఫామ్ చేస్తుంది ఓకే అయితే ఒక సెల్ లోపల ఒక సెల్ ఫామ్ ఈ సెల్ ఫామ్ చేసిన ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెగ్మెంటు ఇంకో సెగ్మెంట్ లోకరికి కనెక్షన్స్ ఉంటాయి ఇన్సైడ్ ఇన్సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెల్ యొక్క సర్ఫేజ్ ఇంకో సెల్ యొక్క సర్ఫేజ్ అనుకుంది ఇదొక పాటు ఇదొక పాటు ఈ రెండు పాటుకి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటాయంటే కెనాల్స్ ఉంటాయి దాంట్లో నుంచి ఇటు సైడ్ ఉన్న సైటోప్లాజం అటు సైడు అటు సైడ్ ఉన్న సైటోప్లాజం అనేది ఇటు సైడ్ వస్తూ ఉంటుంది లైక్ దిస్ అంటే సైటోప్లాజం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అంటే దీనిలోకి దీనికి నుంచి దీనికి దీని నుంచి దీనిలోకి ఇట్లా సైటోప్లాజం ఈ బాడీ స్ట్రక్చర్ లోపల ఇవి సెగ్మెంటెడ్ సెగ్మెంటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఒక దాని నుండి ఇంకో దానిలోకి వాటర్ అనేది సారీ సైటోప్లాజం అనేది ఇన్సైడ్ ఆఫ్ ది సైటోప్లాజం ఉంది కదా దాని లోపల ఏమవుతుంది అంటే ఫ్లో అవుతూ ఉంటుంది ఓకే తర్వాత చూడండి ఇది షెల్ గురించి సంబంధించింది అయితే కమింగ్ టు ది సైటోప్లాజం ఇప్పుడు జనరల్గా నార్మల్ మన సెల్ గురించి మాట్లాడుకుంటుంటే మన నార్మల్ సెల్ అంటే బాడీ స్కిన్ సెల్ కావచ్చు లివర్ సెల్ కావచ్చు కిడ్నీ హార్ట్ ఎవర్ సెల్ ఎవరితో కెన్ టేక్ ఆ సెల్ యొక్క ఔటర్ సర్ఫేస్ ఏముంటుంది ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది జనరల్ మన బాడీలో దాని లోపలికి ఈ విధంగా చూస్తే ఇన్నర్ సైడ్ ఏముంటుంది న్యూక్లియస్ ఉంటుంది ఇన్నర్ సైడ్ ఏముంటుంది న్యూక్లియస్ న్యూక్లియస్ చుట్టూ అదేవిధంగా ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్ సైడ్ ఏముంటుంది సైటోప్లాజం ఉంటుంది క్లియరా సైటో ప్లాజం ఉంటుంది అయితే సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రతి సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి సెగ్మెంట్ లోపల న్యూక్లియస్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెగలోస్పిరిక్ ఎనిమల్ అనుకుందాం ఈ మెగలోస్పిరిక్ ఎనిమల్ లోపల ఒకే న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఏదో ఒక షెల్ యొక్క ఒక రీజియన్ లోపల ఒక న్యూక్లియస్ కనబడుతుంది ఒకటే ఉంటుంది ఏదో ఒక సెగ్మెంట్ లోపల దీనిలో ఉండొచ్చు దీనిలో ఉండొచ్చు ఏదో ఒక దానిలో మాత్రమే ఒక న్యూక్లియస్ ఉంటుంది ఓకే తర్వాత ఒకవేళ ఇది కనుక మైక్రోస్పిరిక్ అయితే ఇక్కడ ఏం చెప్పినాను మెనీ న్యూక్లియస్లు ఉంటాయి అంటే ప్రతి సెగ్మెంట్లో కూడా మెనీ న్యూక్లియస్లు అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి ప్రతి సెగ్మెంట్లో కూడా మెనీ న్యూక్లియస్లు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి తర్వాత చూడండి ఇది సైటోప్లాజం సైటోప్లాజం లోపల జనరల్గా రైబోజోమ్స్ గాల్గీ కాంప్లెక్స్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ తర్వాత ఫుడ్ వ్యాకిల్స్ ఇవన్నీ ఉంటాయి అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఫుడ్ వ్యాక్యుల్స్ అనేటివి ముఖ్యంగా ఉంటాయి దాంతోపాటు రైబోజోమ్స్ ఉంటాయి దాంతోపాటు మైటోకాండ్రియా ఉంటుంది అది ప్రతి సెగ్మెంట్లో కూడా అంటే సైటోప్లాజం ఎక్కడెక్కడైతే ప్రజెంట్ అయి ఉంటుందో సైటోప్లాజం ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ఏమున్నాయి ఫుడ్ వ్యాక్యుల్ ఫుడ్ వ్యాక్యుల్ ఉంటుంది ఫుడ్ వ్యాక్యుల్తో పాటు రైబోజోమ్స్ ఉంటాయి దాంతోపాటు మైటోకాండ్రియా ఉంటుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది సిమిలర్ టు ది అవర్ సెల్ మన సెల్ గురించి కొంత ఐడియా ఉంటే దీంట్లో ఇవి గుర్తుపెట్టుకోవడం ఈజీ మన సెల్ యొక్క సైటోప్లాజంలో ఏవైతే ఆర్గనైల్స్ ఉన్నాయో ఈ ఎల్పిడియం క్రిస్ఫం యొక్క సైటోప్లాజం లోపల కూడా ఏమున్నాయి అదేవిధంగా ఆర్గనైల్స్ అనేవి ప్రజెంట్ అయింది అయితే ఈ సైటోప్లాజం అనేది ఇన్సైడ్గా ఉంది అంటే సెల్ యొక్క లోపల సైడు ఉన్న సైటోప్లాజాన్ని ఏమంటున్నారంటే ఎండోసైటోప్లాజం అంటున్నారు ఎండోసైటోప్లాజమ్ అంటే ఈ సెల్కి అనుకుంటే ఈ సెల్ యొక్క ఇన్సైడ్ ఉండే సైటోప్లాజాని ఎండోసైటోప్లాజం అంటారు అలా కాకుండా ఎండోసైటోప్లాజం అనేది కొంత ఏం చేస్తుంది అంటే దీని యొక్క సెల్లో ఉన్న పోర్స్ నుండి సెల్లో ఉన్న పోర్స్ నుండి కొంత బయటకు వచ్చేసి ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది ఇక్కడ చూడండి నేను ఈ లేయర్ని అవుట్ సైడ్ ఒక లేయర్ని గీస్తున్నాను ఓకే సెల్కి అవుట్ సైడ్ సైటోప్లాజం అనేది ఒక లేయర్గా ఉంటుంది ఆ సెల్కి అవుట్ సైడ్ ఉన్న లేయర్ ఆఫ్ సైటోప్లాజం ఏమంటారు అంటే ఎక్టోసైటోప్లాజం ఎక్టో అంటే అవుట్ సైడ్ ఎక్టోసైటోప్లాజం అంటారు ఈ ఎక్టోసైటోప్లాజం లేదంటే అవుటర్ సైటోప్లాజం అనేసి పిలుస్తారు ఓకే అదేవిధంగా ఈ ఎక్టోసైటోప్లాజం నుండి ఓకే లాంగ్ ప్రొజెక్షన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి లాంగ్ ప్రొజెక్షన్స్ ఈ ఎక్టో సైటోప్లాజం అనేది దట్ లీడ్స్ టు ది లాంగ్ ప్రొజెక్షన్స్ నథింగ్ బట్ సూడోపోడియా సూడోపోడియాని ఫామ్ చేస్తాయి ఆ సూడోపోడియా స్ట్రక్చర్ని దీంట్లో ఏమన్నాం అంటే రెటిక్యులోపోడియా సూడోపోడియా అని ఏమన్నాము రెటిక్యులోపోడియా అన్నాము అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న రెటిక్యులోపోడియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సైటోప్లాజమ్ రెటిక్యులోపోడియా కూడా ఏంటి సైటోప్లాజమే ఈ రెటికిలోపోడియా మళ్ళీ దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే లోకో మోషన్ అండ్ న్యూట్రిషన్ గ్రాస్పింగ్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది యాక్చువల్గా సైటోప్లాజానికి సంబంధించింది సైటోప్లాజం ఇన్నర్ సైటోప్లాజం అవుటర్ సైటోప్లాజం దానిలో ఇన్నర్ సైటోప్లాజం లోపల మైటోకారియా గాలిగి న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి ఓకే మెగలో అయితే సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది మైక్రో అయితే మెనీ న్యూక్లియస్ అనేది సైటోప్లాజంలో ఉంటాయి ఈ సైటోప్లాజం అనేది ఒక చాంబర్ నుండి ఇంకో చాంబర్కి ఓ ఈ కెనాల్ సిస్టమ్ లాగాంటివి ఉంటాయి వాటి నుంచి దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి ఆ విధంగా బాడీ మొత్తం కూడా ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది సైటోప్లాజం అనేది ఓకే ఇది సైటోప్లాజం ఈ సైటోప్లాజం ఎక్టో సైటోప్లాజం ఒకసారి చూస్తే దట్ కన్వర్టెడ్ అదే అగైన్ లీడ్స్ టు ది రెటిక్యులర్పోడియా నథింగ్ బట్ సైటోప్లాజమిక్ సూడోపోడియా అనేసి చెప్తారు ఓకే ఇది యాక్చువల్గా సంబంధించింది అయితే ఇక్కడ ప్రోలోకులం గురించి ఒకటి మాట్లాడాలి ఈ ప్రలోకలం అనేది ఏంటి అంటే ఇప్పుడైతే ఈ ఆర్గానిజం డెవలప్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక చాంబర్ ఏర్పడాలి ఇక్కడ ఇన్ని చాంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒకసారి చూస్తే చాంబరు ఈ చాంబరుతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది దీంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది దీంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది ఫైనల్గా వచ్చిన ఈ చాంబర్ ఇది వన్ టూ త్రీ వేసుకుంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వేసుకుంటే ఇప్పుడు ఫస్ట్తో పోలిస్తే సెకండ్ పెద్దగా ఉంటుంది ఆ విధంగా లైక్ దాట్ సెవెన్తో పోలిస్తే ఎయిట్ ఇంకా పెద్దదిగా ఉంటుంది అంటే మనకు చూడడానికి అవుట్ సైడ్ భారీగా కనబడేది పెద్దదిగా కనబడే ఈ చాంబర్ నయం ఏంటి అంటే లాస్ట్లో ఏర్పడిన చాంబర్ అనేసి అర్థం అది అన్నిటికన్నా ప్రిసీడింగ్ కన్నా పెద్దదిగా ఉంటుంది అనేసి అర్థం ఓకే అయితే ఈ యొక్క ఫస్ట్ ఏర్పరిచే చాంబర్ దేని నుంచి ఏర్పడుతుందంటే ప్రలోకులం నుంచి ఏర్పడుతుంది అంటే ప్రలోకలం ఏర్పడి దాని నుండి ఫస్ట్ ఛాంబర్ ఏర్పడుతుంది తర్వాత సెకండ్ ఏర్పడుతుంది తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో మనం అంటే ఎయిట్ గీసిన అంటే ఎయిట్ ఉన్నట్టు కాదు ఇంకా చాలా ఉంటాయి ఓకే లైక్ దాట్ ఈ విధంగా ప్రలోకులం నుండి చాంబర్స్ అనేటివి ఏర్పడతాయి చాంబర్స్ ఏర్పడిన తర్వాత దానిలో సైటోప్లాజం అనేది అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది దాని నుంచి సూడోపోడి ఏ విధంగా ప్రొడ్యూస్ అయింది అనేది ఇప్పటికీ కొంత ఎక్స్ప్లెనేషన్ అయింది అయితే ఈ సైటోప్లాజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూట్రిషన్ ఉంది లోకోమోషన్ మోషన్ ఉంది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం ఆర్ యూ గాట్ మై పాయింట్ ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మెగలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ ఈ డిఫరెన్స్ కొద్ది ఇంపార్టెంట్ నేను ఏదైతే గ్రీన్ కలర్ రాసినో ఓకే ఇవి మోర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు ది ఎల్పిడియం క్రిస్పల్ ఇప్పుడు చూడండి లోకోమోషన్ మోషన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు లోకా మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ ఉంది ఈ సర్ఫేస్ మీద ఈ విధంగా ఎల్పిడియం ఉంది ఎల్పిడిఎంకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్పిడియం ఉంది ఎల్పిడిఎంలో బ్రాంచెస్ ఆఫ్ సూడోపోడియా నథింగ్ బట్ రెటిక్యులోపోడియా పోడియా ఉన్నాయనుకుందాం ఈ రెటిక్యులోపోడియాతోనే ఏం చేస్తుంది అంటే ఈ డోర్సల్ సైడ్ అంటే డిజిటల్ సైడ్ అంటారు దీన్ని డిజిటల్ సైడ్ డిజిటల్ సైడ్ ఆఫ్ ది డిజిటల్ సైడ్ ఆఫ్ ది ఎల్పీడియంకి ఏవైతే రెటిక్యులో పొడియా ఉన్నాయో ఆ రెటిక్యులో పోడియా ఫస్ట్ ఏం చేస్తాయంటే ఈ యొక్క సర్ఫేజ్కి అటాచ్ అవుతాయి సర్ఫేజ్కి అటాచ్ అవుతాయి సర్ఫేజ్కి అటాచ్ అయిన మే ఏం చేస్తుంది అంటే ఈ ఆర్గనిజం ఈ విధంగా ముందుకు పోవాలి అన్నప్పుడు ఇక్కడ ఏర్పడిన రె రెటిక్యులో పొడియా ఏమవుతాయంటే కాంట్రాస్ట్ చెందుతాయి కాంట్రాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లెంతీగా ఉన్న రెటిక్యులర్ పోడియా అనేది చిన్నదిగా అవుతుంది ఓకే లెంతీగా ఉన్న రెటికులోపోడియా పోడియా చిన్నదిగా ఎప్పుడైతే ఇక్కడ సర్ఫేస్గా అటాచ్ అయిన రెటికులోపోడియా చిన్నగా అవుతుందో ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఏ ఈ రెటికిలో అనేది దీని కిందికి రావడం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ లైక్ దట్ ఇప్పుడు చూడండి ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్నాయి కిందికి వస్తాయి ఈడ కింద ఉన్నాయి అన్నీ రెండు రెండు బ్రాంచెస్ అన్నీ కూడా చిన్నగా అయిపోవడం వల్ల ఇది ఏమవుతుందంటే రోల్ అవుతుంది దాని యొక్క సర్ఫేస్ మీద రోల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బేస్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది ఇది కిందికి పడిపోతుంది కిందికి పడిపోయినప్పుడు ఇది కింద అటాచ్ అవుతుంది మళ్ళీ వెళ్ళాలంటే ఇది కిందికి వస్తుంది మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కాంట్రాస్ట్ అవడం వల్ల ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది ఇది తీసుకుంటుంది తర్వాత బేస్ని ఇది తీసుకుంటుంది తర్వాత బేస్ని ఈ విధంగా అంటే ఇది ఏమవుతుందంటే రోల్ అవుతూ ఉంటుంది ఇది రోల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా లోకో మోషన్ అనేది డిస్టల్ సైడ్ ఉన్న ఈ రెటిక్యులర్ అనేది కాంట్రాస్ట్ జరగడం వల్ల రోలింగ్ ఆఫ్ ఎనిమల్స్ అనేది జరుగుతుంది ఆ విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంది ఓకే ఇది లోకో మోషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చూడండి న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకుంటుంది ఇది న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకుంటుంది న్యూట్రిషన్ని ముఖ్యంగా చూడండి ఇది డయాటమ్స్ని న్యూట్రిషన్గా తీసుకుంటుంది డయాటమ్స్ తర్వాత ఆల్గే బ్లూ గ్రీన్ బ్లూ గ్రీన్ ఆల్గేని బ్లూ గ్రీన్ ఆల్గేని డయటమ్స్ అంటారు జనరల్గా అదేవిధంగా నార్మల్ ఆల్గేని కూడా ఫుడ్గా తీసుకుంది దీంతోపాటు సిమిలరు ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇది వెరీ మైక్రో ప్రోటోజోవన్స్ ఉంటాయి కొన్ని చిన్న ప్రోటోజోన్స్ ఉంటాయి వాటిని కూడా ఇది ఫీడింగ్ అనేది చేస్తుంది దీంతోపాటు కొన్ని క్రస్టేషియన్స్ క్రస్టేషియన్స్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పీతలు రొయ్యలు ఇవన్నీ కూడా క్రస్టేషన్ కిందికి వస్తాయి దాంట్లో కూడా మైక్రో క్రస్టేషన్స్ ఉంటాయి అంటే చిన్న క్రస్టేషన్ గ్రూప్కు సంబంధించిన చిన్న క్రస్టేషన్స్ ఉంటాయి వాటిని ఇవి ఫీడింగ్గా చేసుకుంటాయి ఈ ఫీడింగ్ ఏ విధంగా ఒకసారి చేసుకుంటాయి అనేది ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా గీస్తున్నాను మనం మొత్తం వేయకుండా ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది దీనికి సూడోపోడియాస్ ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం రెటికిలోపోడియా అంటాం ఇప్పుడు ఈ రెటికిలోపోడియా సూడోపోడియా ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గనిజం ఉంది అనుకుందాం దిస్ ఈజ్ కాల్డ్ ఆస్ అ ఆర్గానిజం వాట్ ఎవర్ ద ఆర్గానిజం అది ఆల్గే కావచ్చు బ్రో డయాటమ్ కావచ్చు ప్రోటోజోన్ కావచ్చు క్రస్టేషన్ కావచ్చు ఇది తినాలి తినేటప్పుడు ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ ఉన్న సూడోపోడియాస్ ఏవైతే ఉన్నాయో సూడోపోడియాస్ దట్ ప్రొడ్యూసెస్ ఏ మ్యూకస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది మ్యూకస్తో పాటు కొన్ని ప్రోటియోలైటిక్ ఎంజాయిమ్స్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఇది ఏంటి సూడోపోడియాస్ అనేటివి సైటోప్లాజమే ఈ సైటోప్లాజం నుండి ఒక ఆర్గనిజం ఈ సూడోపోడియాకు దగ్గరగా వచ్చిందంటే ఆ దాని చుట్టూ మ్యూకస్ను ప్రొడ్యూస్ మ్యూకస్ నా తెబట్ జెల్ జెల్ను ప్రొడ్యూస్ చేస్తుంది జెల్ను ప్రొడ్యూస్ చేయడంతో పాటు దాంతోపాటు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే జెల్తో ఆర్గనిజం అటాచ్ అయిందో ఆ జెల్ ఆర్గనిజం ఎరుక్కుపోతుంది అంటే అది మూమెంట్ చూపించలేదు అదేవిధంగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అయినాయో ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి ఆర్గనిజంలో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి ఆర్గనిజంలో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి ఒక ఆర్గనిజంకి మెయిన్ సోర్స్ ఏంటి అంటే దాని యొక్క స్ట్రక్చర్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఈ ఆర్గనిజం మీద అటాక్ట్ అవ్వడం వల్ల ఆర్గనిజం స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ ఉన్న ప్రోటీన్స్ బ్రేక్ అవ్వడం వల్ల దీని యొక్క స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆర్గనిజం ఒకసారి స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిందంటే అది అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా చూడండి మొత్తం దీని యొక్క రెటికులోపోడియా ఏ రీజియన్ అయితే ఉందో ఆ రీజియన్లో మొత్తం ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ తర్వాత మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఈ ఆర్గానిజంని కంప్లీట్గా డైజెస్ట్ చేసేస్తాయి ఆ యొక్క జెల్ లోపలనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఆ ఆర్గనిజం కంప్లీట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్ ఈ ఎనిమల్కి అవుట్ సైడే డైజెస్ట్ అయిపోద్ది ఓకే అవుట్ సైడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ఏం చేస్తుందంటే ఈ రెటికిలో కూడి ఆకి దగ్గరగా ఉన్న పోర్స్ ద్వారా సైటో ఇన్నర్ సైటోప్లాజంలోకి పోతుంది అంటే ఇక్కడ నుంచి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అంటే ఏమవుతుంది చూడండి ఇక్కడ లార్జ్గా ఉన్న ఫుడ్ అనేది చిన్న చిన్న పార్టికల్స్గా డివైడ్ అవుతుంది ఈ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతాయి చిన్న చిన్న పార్టికల్స్ ఫుడ్ న్యూట్రియన్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఏముంటుందంటే ఫుడ్ వ్యాక్యుల్ అనేది ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పినాను ఫుడ్ వ్యాక్యుల్ అనేది ఉంటుంది ఆ ఫుడ్ వ్యాక్యుల్లోకి వెళ్ళేసి ఇవి స్టోర్ అవుతాయి స్టోర్ అవడంతో పాటు ఈ ఫుడ్ వ్యాక్ లోపల కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది ఓకే కంప్లీట్ డైజెషన్ అంటే ఇంకా దీనిలో ఉన్న ఏదైనా న్యూట్రియన్స్ కొంత బ్రేక్ కాకపోతే ఆ బ్రేక్ డౌన్ కూడా ఫుడ్ వ్యాక్ లోపల జరుగుతుంది అంటే ఫుడ్ వ్యాకిల్ అనేది కంప్లీట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అయితే ఇక్కడ ఉన్న ప్రోటియోలైటిక్స్ అనేటివి మ్యాక్సిమం డైజెషన్ని చేస్తాయి అంటే ఇక్కడ పార్షియల్ అనొచ్చు ఇక్కడ కంప్లీట్ డైజెషన్ అనేది చేస్తుంది ఈ విధంగా న్యూట్రిషన్ అనేది ఈ యొక్క ఎల్పీడియం క్రిస్పం లోపల అబ్జర్వ్ చేస్తాం ఇది యాక్చువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎల్పీడియం గురించి తెలుసుకోవాలి దాని గురించి నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఏంటి అంటే ఇది ఓకే నెక్స్ట్ మేజర్ టాపిక్ ఏముంది అంటే ఇప్పుడు చూడండి లైఫ్ సైకిల్ ఉంది లైఫ్ సైకిల్ నథింగ్ బట్ ఏ ఆర్గానిజం అయినా రీప్రొడక్షన్నే లైఫ్ సైకిల్ అంటారు ఒక ఆర్గానిజం అనేది ఇంకో దాని లాంటి పిల్లల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడాన్ని లైఫ్ సైకిల్ అంటారు ఓకే ఇక్కడ కూడా దీని యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది ఆ లైఫ్ సైకిల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏ సెక్స్వల్ అండ్ సెక్స్వల్ లైఫ్ సైకిల్ ఉంటుంది ఆ రెండు సెక్స్వల్ ఏ సెక్స్వల్ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్